నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం గ్రామంలో తన కొడుకు ఆగడాలను సహించలేక సొంత తండ్రే హత్య చేశాడు. రౌడి షెటర్గా పిలువబడే వీరి అశోక్ ప్రతిరోజు తప్పతాగు వచ్చి తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులు గురి చేసేవాడు. ఇదే నేపథ్యంలో తప్పతాగి ఒత్తుకత్తి తీసుకుని తండ్రిని హత్య చేసే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో తండ్రి వీరి పెంచలయ్య తన ఆత్మరక్షణ కోసం రోగల బండితో తన కొడుకుని కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు అనగా 13/9/2021 కుడితిపాలెం హరిజనవాడలో వీరి పెంచలయ్య కొడుకు అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ పడుతుంటాడు. అతని మీద రౌడీ షీట్ అవి ఉన్నాయి. బయట చలివిడిగా తిరుగుతుంటాడు. ఇంట్లో కూడా ఊర్లో కూడా ఎక్కువగా గొడవలు చేయడం వల్ల వాళ్ళ యొక్క ఈ ఫ్యామిలీ ఆ ఊరికి దూరం అవుతుంది. అట్లాగే ఇటు రోజు చేసే గొడవగానే ఈరోజు నిన్నటి రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో వాడు బయట నుంచి వచ్చి ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులతో గొడవ పడతాడు. గొడవ పడి అట్లా అరుచుకుంటూ ఉండగానే సుమారు 5 గంటల ఆ సమయంలో కత్తి తీసుకొచ్చి వాళ్ళని చంపేస్తానని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళడం ముందుగా తీసుకుని వెళ్ళడం జరిగింది. దాని మీద వాళ్ళ అమ్మ నాన్నగారు వాడిని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చి వాడిని రెస్ట్రిక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు వినకుండా వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటే దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం వాళ్ళ నాన్నగారు రోకర్ బండి తీసుకుని అతన్ని కొట్టడం జరిగింది. కొట్టిన దాని మీద అతను అప్పటికప్పుడే స్పాట్లో చనిపోవడం జరుగుతుంది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది.